కార్తీక దీపం సీరియల్ లో దీపక్ ఏడుస్తుంది కదా, మరి పక్కన సూర్యకాంత్ మక్క వాళ్ళ ఇంట్లో కూడా ఏడుస్తుందా లేదా చూసొద్దాం అన్నట్టు వెళ్ళాను. ఒసే ఒసే, టీవీ అన్నాక సీరియల్ అన్నాక అంతట ఒకేలాగొస్తుంది. ఇక్కడ నీ బొమ్మ వేస్తే ఇంకో చోట నా బొమ్మ వేస్తారా? వెర్రి ముఖం దానా? అయ్యో అదేం లేదండి, సూర్యకాంత మక్క వాళ్ళు ఓన్లీ వద్దనే సెటప్ బాక్స్ పెట్టించుకున్నారంట. మరి సెటప్ బాక్స్ పెట్టించుకున్న వాళ్ళ ఇంట్లోను పెట్టించుకుని వాళ్ళ ఇంట్లోను ఒకేలాగా ఉందో లేదో సీరియల్ చూడొద్దంటారా? మరి చిచ్చి ఎలా వచ్చావే నాకు పెళ్ళంగా? గంధం చెట్టు కోసం అడవికి పోతే గానుగ చెట్టు కూడా వేలడంత లేవని వెక్కిరించి నవ్విందంట. అయ్యరామా, గంధం చెట్టు కోసం వెళ్తే గానుగ చెట్టు ఎందుకు వెక్కిరించిందంటారు? ఐశ్వర్య కోసం పోతే కల్పన రాయలకు నువ్వు తగులుకోలేదా నాకు? అవునులేండి, అక్కడికి ఏదో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతున్నారే. సరే సర్లే, అమితాబ్ బచ్చన్ అయినా అభిషేక్ బచ్చన్ అయినా పెళ్ళనే భారానికి తాళనే బంధానికి బలయ్యే పావురాలేగా, ఏం చేస్తాం ఇంకా? అంటే నేను పందిరానా మీ ఉద్దేశం? అయ్యో రమ్మ, నువ్వు పంది అని నేనెప్పుడన్నానే? నేను పందిని కూడా ప్రేమించేవాణ్ణి. నువ్వు పందివి కాదే, పంజరంవే. నన్ను బంధించే పంజరంవి నా జీవితానికి. అయ్యయ్యో, పైన వీధిన పద్మావతి, ఈ వీధిన పద్మ, ఇంకో వీధిన శ్రీలక్ష్మి, ఇంకా మీకు విడుదల దొరకట్లేదంటారా శ్రీవారు? చాలు చాలులే, మాట ఎక్కడికోబోతుంది. వెళ్ళి పిల్లలకు ఫ్రూట్స్ పెట్టు, నేను ఇంకా వంట చేస్తా. నేను పెళ్లి చేసుకున్నాగా తప్పుద్దా నాకు? ఇంకా ఇంకో గంటలో కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజైనా ఏమంటాడు మా కార్తీక్ బాబు మా వంటలక్కని చూడాలిగా. నేను వంట చేస్తా వెళ్ళి. నువ్వు నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుందండి మీ వరుస. ఏంటి, మేమిద్దరం గొడవ పడుతున్నాం అనుకుంటున్నారా? మాది గొడవ కాదు, అన్యోన్య దాంపత్యం.